थैंक यू रमना। फ्रेंड्स, ఈరోజు మన యొక్క నమ్మకాల్లో మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకు వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇవి మనకి బాగా అడ్డుపడుతున్న అంశాలు. మనకు తెలియకుండా మన చుట్టూ కట్టుకున్న పరిధులు, గోడల్లాంటివి అన్నమాట. వీటిని వదిలేకపోతే మనము ఎదుగుతున్నాం అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాం. అందుకోసమనే ఇక్కడ ఏంటంటే, మనము ఈ అంశాలను చెప్పేసేసి వాస్తవానికి మనం నెక్స్ట్కి వెళ్ళాలన్నట్టు. ఇవి మనకు తెలియకుండా ఇవి మనని బాగా లీడ్ చేసే అంశాలు. చాలా మందికి లాటరీలు, ఇది ఒకటి మనకి పట్టుకున్నటువంటి జాడ్యం. ఈ లాటరీలు అనేటువంటిది ఏంటంటే, దానికోసం జీవితాలను దారిపోసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చాలా సార్లు చదువుతూ కూడా ఉంటాం, ఏంటి వాళ్ళు కష్టపడేటోళ్ళు, ఆ కష్టపడతాము, ఆ రోజుకి అది 200 రూపాయలు ఉంటే దాన్ని తీసుకొచ్చుకుంటాం, అడ్వర్టైజ్మెంట్ చూస్తూ దానికోసం అని చెప్పేసి సాయంత్రానికి ఆ పైసలన్నీ దాని దగ్గర పెట్టుకోవటము, ఇలాగా చేస్తూ 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 100,000 రూపాయలు ఖర్చు పెడితే 10,000 కూడా రావు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. అంటే ఇట్లా గనక ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? మనము వాటి వైపు, సరికాని వాటి వైపు వెళుతున్నాము అని అర్థం. ఇట్లా వెళ్ళేటప్పుడు మనకేమవుతుందంటే, మన టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, మన టైము బాగా వేస్ట్ అయిపోతుంది. ఏ ప్లానింగు చెయ్యం, ఎప్పుడు దానికోసమే చూస్తూ ఉంటాం. ఆ లాటరీస్ ఎప్పుడు తగులుతాయా, ఎక్కడ ఏ లాటరీ ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే ఇట్లాగే ఒక వ్యక్తి అంటే మనం ఎలా ఉంటుంది అనేదానికి చాలా సార్లు అందరు కొంతమంది ఎవరో చూశాడు ఇతను, అతను ఎవరికో లాటరీ రావు చూస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాడు, గుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నాకు ఈ వారంలో లాటరీ తగలాలి, తగిలితే కనుక 100 కొబ్బరికాయలు కొడతాను అన్న. అతనికి లాటరీలో ఆ వీక్ రాలే. సరే, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాడు, స్వామి ఈసారి 1,000 కొబ్బరికాయలు కొడతాను అన్న. కానీ ఆ నెక్స్ట్ వీక్ లో కూడా రాలే. రాకపోయేటప్పటికి ఈయన కొంచెం కోపం వచ్చింది. కోపం వస్తే, స్వామి ఈసారి కనుక రాలేదనుకో నాకు లాటరీ, నా తల నీకేసి మోదుకుంటాను అన్న. అయినా కానీ ఆ ఇతనికి లాటరీ తగలలేదు. అంటే సరే, వచ్చి గుడి దగ్గరకు వచ్చేసి, నువ్వు నాకు లాటరీ తగిలేటట్టు చేయటం లేదు, నేను అన్నట్టుగా నా తల నీకేసి కొట్టుకుంటున్నాను అని చెప్పేసి తల శివలింగానికో అదే ఆ టెంపుల్ దగ్గర కొట్టుకుంటా ఉంటే, అప్పుడు అశ్రవాణి వినపడుతుంది, ఒరి మూర్ఖుడా ముందు టికెట్ కొంటరా. అంటే మనము టైం అంతా అలా వేస్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాటరీ టికెట్ కొనమని కాదు, మనం టైంను కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఆ టైంను వేస్ట్ చేసుకుంటున్నాం. అలా వేస్ట్ చేసుకోకుండా దాని వైపుకు పోకుండా ఉంటే చాలా బాగుంటుంది. మేడం, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిధి నిక్షేపాలు. ఈ నిధి నిక్షేపాలకు వచ్చేటప్పటికి
అసలు దీని గురించి కూడా ఎన్ని విచిత్రమైన మూఢనమ్మకాలు ఉంటాయంటే నేను చాలా మందిని చూశాను. ఇంకొక దీంట్లో విచిత్రంలో విచిత్రం ఏంటంటే వాళ్ళు ఒక 15-20 సంవత్సరాలు మట్టి దానికోసం వాళ్ళు ఖర్చు చేసింది గమనిస్తే గనక వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయింది. ఇంకా అటువంటి వాళ్ళు కొంతమంది మనకి తరుడై మాస్టర్లు ఉన్నారు అని చెప్పేసి ఒకసారి జరిగింది ఇది సంఘటన. మాకు పావని మేడం, నేను, శ్రీకాంత్ గారు మేము ముగ్గురము మంచిర్యాలలో ఒక రోజు ఎక్స్పెరిమెంట్ కోసం కూర్చున్నాం. కూర్చుని ఉంటే ఇంకా ఉన్న అతను ఒక అతను వచ్చాడు, మెడిటేటర్ అతను ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి సార్ పలానా చోట ఏముందో చూస్తారా అని అన్నాడు. ఏ ఎందుకు అని అన్నా, అంటే ఏదన్నా చూడండి అధ్యయనం చేద్దాం అంటే ఎందుకు అని అని అడుగుతాం. ఎందుకు అని అన్నా అంటే మాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. అవునంటే ఏం లేదు సార్, అక్కడ ఒక నిధి ఉన్నదంట, దాని గురించి మనం ఇలా తీసుకుని ఇట్లా ఉపయోగించుకోవచ్చు కదా. అంటే ఎంత తెలివిగా మాట్లాడతారు చూడండి వాళ్ళు, అంట స్పిరిచువల్ కు ఉపయోగిస్తారట. నేను చెప్పాను ఇట్లాంటివి ఇక్కడ చేయరు, ఇది కేవలం మెడిటేషన్ అంటే నాలెడ్జ్ తీసుకోవటానికే గాని నిధులు వెతకటానికి కాదు. ఎంత విచిత్రమైన నమ్మకాలు ఉంటాయని అంటే ఏదో కొన్ని వనమూలికల కోసమని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఒక 10 బ్యాచీల వాళ్ళు నేను తిరగటం చూశాను, ఎట్లాగా ఏదో తెల్లమోదుగా చెట్టు అంట, లేకపోతే 2 తలల పాము అంట. అంటే ఇలాంటి వాటి కోసమని అక్కడ ఉన్నదని ఇక్కడ ఉన్నదని ఓ తిరుగుతా ఉంటా. అది తిరుగుతా ఉంటే అది అక్కడ ఏంటంటే విషయము, ఇప్పుడు మన రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ఇళ్లలో ఎట్లాగా దాచుకునేటువంటి అలా దాయటం వల్ల అలా గుడిపోయినటువంటి అంశాలు ఇక దానికోసమే మనం ఎవరో ఒక్కరు ఎదయ్యారు అని చెప్పేసి ఆ క్షుద్ర పూజలు చేసి ఇంకేమో చేసి ఇంకేమో చేసి వాళ్ళు అంటే తమాషా ఏంటంటే అట్లా బాగుపడిన వాళ్ళని మనం వేళ్ల మీద కూడా లెక్కించు, కానీ దానికోసం తిరిగేట వాళ్ళు మాత్రం వేళల్లో ఉంటారు. అంటే మనకున్న ఒక 10 మంది కూడా మనకు కనపడరు, కానీ దానికోసం తిరిగేట వాళ్ళు మాత్రం వేళల్లో ఉంటారు. ఇట్లాగా చాలా మంది తమ లైఫ్స్ ని వేస్ట్ చేసుకునేటువంటి, అంటే నేనే చూశాను చాలా మందిని అట్లా తిరిగేటువాడు. ఒక ఆయన ఉన్నారు మా ఫ్రెండ్ చెప్తా ఉండేవాడు, సార్ ఇక్కడ ఈ 10 బ్యాచీలు తిరుగుతున్నాయి సార్ దీనికి. అంటే మేము ఒకసారి వనమూలికల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయుర్వేదంలో దాని గురించి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఇట్లా ఒక 10 బ్యాచీలు తిరుగుతున్నాయి సార్, ఏమి ఇది అవుతాయా అదే ఇదా అని చెప్పేసి అని చెప్పేసి ఇట్లా చాలా మంది ఉన్నారు. గుర్తు పెట్టుకోండి, అంటే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నప్పుడు తప్ప అది మీకు ముందున్నా మనకు తెలియదు. మేడం ఈ నిధి నిక్షేపాల గురించి చెప్పాలి అన్నప్పుడు ఫస్ట్ నాకు నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే, క్లియర్ గా ఉంది కదా? నిన్నందరి స్లోగా ఉంది అని చెప్పారు, వాళ్ళంతా బానే ఉందా? బానే ఉంది మేడం. ఎస్ ఓకే. చాలా చోట్ల ఉన్న ఇవి కనిపిస్తూ ఉండేవి అన్నమాట, ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయో అవన్నీ తెలుస్తా ఉండేవి. వాటిని సెయింట్ జెర్మైన్ ఏం చెప్పేవారంటే వీటన్నిటిని యూనివర్సల్ కోసం రిలీజ్ చేయమని చెప్పేవారు. అర్థమయ్యేది కాదు మాకు, ఎందుకు ఇంత నాకే ఎందుకు తెలుస్తుంది అని చెప్పేసి, ఎక్కడ ఏం దొరికితే అదంతా పలా ఏ చోటికి వెళ్ళినా అక్కడ తెలుస్తా ఉండేదన్నమాట. తర్వాత మెడిటేషన్ లో కూర్చుని అడిగాను నేను, ఎందుకు నిధులిచ్చే పాలు నాకే తెలుస్తున్నాయి అని అడిగినప్పుడు, ఈ రోజు నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే గతంలో నువ్వు దాచిపెట్టిన డబ్బులు అని చెప్పారు, అవన్నీ నీవే అని చెప్పారు. అంటే గత జన్మల్లో దాచిపెట్టి దాచిపెట్టి ఉంచిన అంతా కూడా ఈ రోజు డబ్బుని బంధించడం వలన, దాచడం అంటే బంధించడం, అలా బంధించడం వల్ల ఏమైందంటే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఈ జన్మలో ఏర్పడింది. ఈ సంపద సమృద్ధి రావడానికి కూడా మూల కారణం ఏంటంటే వెతకడం, ఎందుకు ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి
అందరూ ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అని వెతకడం బిగిన్ చేసినాక ఒక క్లాస్ రూపంలో బయటకు వచ్చింది. ఏమంటే ఎన్నో సార్లు ఎన్నో జన్మల్లో వీటన్నిటినీ దాచిపెట్టి తమ కొన్ని జన్మలు జరిగినాయి, కొన్ని జన్మల్లో హంటింగ్ జరిగింది, అంటే వెతకడం బిగిన్ చేసామాట. ఎందుకు వెతుకుతామంటే ఒక జన్మలో దాచాము ఆ మెమరీ ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోనో. ఈ జన్మలో ఏం చేస్తాము, నాదెక్కడో ఉంది నాదెక్కడో ఉంది అని వెతుకుతాం అనమాట. ఆ నాది అన్నది మర్చిపోతాము. అందరు వాళ్ళకి ధనం దొరికింది, వీళ్ళకి ధనం దొరికింది అని చెప్పేసి మనం వెతకడం బిగిన్ చేస్తాం. ఆ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో అంటే స్టోర్ చేయడం చేస్తావు, ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం సిస్ బ్యాంకులని అవని ఇవని బ్లాక్ మనీ అని, బ్లాక్ మనీని క్రియేట్ చేస్తున్నాము అంటే డెఫినెట్ గా మనం దాన్ని బంధిస్తున్నామని అర్థం. ఏదో ఒక రోజు దాని గురించి డెఫినెట్ గా నేర్చుకోవాలి. యూనివర్సల్ లా ప్రకారం ఏంటంటే ఏమి చేసినా దాన్ని మనం తిరిగి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాటరీ కోసం వెతుకుతున్నామన్నా, నిధులక్షేపాల కోసం వెతుకుతున్నామన్నా, ఈ రెండిటిని మనం ఎప్పుడో ఏదో ఒక జన్మలో దాన్ని బలంగా ఏదో చేస్తున్నాం దాని మీద. అందుకనే మన మైండ్ ఎక్కువ ఎక్కడికి వెళ్తుందంటే ఆ లాటరీల మీదకి వెళ్తూ ఉంటుంది. ఎలా ఇస్తాడు డబ్బులు, లాటరీ డబ్బులు మనందరం పోగు చేసినవి ఎవడో ఒకరికి ఇస్తాడు ఒక కొంత అమౌంట్ లో, దానికి కొన్ని కోట్ల డబ్బులు రిఫండ్ అయితే తప్ప ఇవ్వడానికి కుదరదు, వాడికి వెళ్ళాలి ఆ డబ్బులు. లాస్ట్ టైం నన్ను ఒకళ్ళు మన మెడిటేటర్సే అడిగారు, ఏమడిగారంటే ఎవరో ఒక ఫారిన్ లో ఒక లాటరీ కంపెనీ ఉంటుంది అన్నమాట, దాంట్లో ఏమంటే కొంత అమౌంట్ మనం పే చేయాలి, ఎలా టికెట్ ఎలా కొంటామో అలా. దానికి ఏంటి అంటే వాళ్ళు మ్యాజికల్ నెంబర్స్ చెప్తారు, వీళ్ళు ఊహించి ఆ నంబర్ చెప్తూ ఉంటే దానికి రోజుకి నంబర్స్ యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా ఒక 10 నంబర్లు ఉంటాయి, ఆ 10 నంబర్లు ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేసి చెప్తారో వారికి ఆ అమౌంట్ మొత్తం ఉంటుంది, అవి కోట్ల రూపాయల్లో ఉంటుంది. అలా రీసెంట్ గా ఇండియన్ గురువు ఒక ఆయనకి అలా వచ్చినాయంట, 2 సార్లు వచ్చింది ఆ లాటరీ. ఇప్పుడు మనం దానికోసం లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది, ఆ లక్షలు పోతాయన్నమాట. మనము 2-3 నంబర్లు చెప్పినా కానీ మిగిలిన నంబర్లు చెప్పకపోతే, అంటే ఈ చెప్తూ చెప్తూ వెళ్తున్నప్పుడు ఒక 7 నంబర్లు దాకా పట్టిస్తారు, 3 నంబర్లు మనమన్నా గెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది అడిగారు నన్ను వాళ్ళు, దానికోసం మీరు మీరు తాడైతే చెప్పగలిగితేనంటే నా వాళ్ళ కాదని చెప్పాను నేను. ఎందుకోసం అంటే మనం పోగొట్టుకుంటున్న డబ్బుల్నే ఎవరో ఒకరు పొందుతూ ఉంటారు. ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే ఆల్రెడీ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. లాటరీలో వెళ్తున్నాము అంటే చాలు ఆ డబ్బులంతా మనం పోగొట్టాల్సిందే. ఈ నిధి నిక్షేపాలకు ఖర్చు పెడుతున్నామంటే అది పోవాల్సిందే. చాలా మంది మెడిటేటర్సే ఇందులో ఎక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది. సార్ని అడిగినట్టు నన్ను కూడా ఒకళ్ళు వచ్చి అడిగారు, గోల్డెన్ పిరమిడ్ కట్టాలి, ఒక చోట గోల్డ్ ఉంది, దాన్ని కనుక మీరు చూపించగలిగితే మేము ఆ గోల్డెన్ పిరమిడ్ కడతాము. దానికోసం అప్పటికి 10 ఎకరాలు అమ్మేశారు వాళ్ళు. ఈ 10 ఎకరాలని వాళ్ళు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే నిజంగానే గోల్డెన్ పిరమిడ్ కట్టుండే వాళ్ళేమో, కానీ అది అమ్మే దానికోసం ఆ గోల్డ్ కోసం అని చెప్పేసి చేశారు. ఎందుకు అది దొరకదు అంటే దాని మీద మానస శరీరాలను క్రియేట్ చేసి ఉంటాం మనం. ఇప్పుడు నేను ఒక చోట నిధిని పెట్టాను అంటే ఇక్కడికి ఎవడు రావద్దు చెయ్యొద్దు అని ఒక థాట్ రిలీజ్ చేస్తాను నేను. ఆ థాట్ ఎక్కడ అక్కడ పనిచేస్తూ ఉంటుంది, ఎవడి కంటికి అది కనిపించదు, మళ్ళీ నా కంటికి కూడా కనిపించదు అది, ఎందుకంటే నేను రిలీజ్ చేసిన మానస శరీరాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. ఎందుకు అలా క్రియేట్ చేయబడిందంటే అది నేనే దాచిపెట్టాను కాబట్టి, ఎందుకంటే అప్పట్లో నాకు ఎక్కువగా ఉంది. ఆ ఎక్కువగా ఉన్నది ఎవడికి సొంతం అవ్వద్దు, డబ్బులు ఎవ్వడికి సొంతం అవ్వద్దు అని చెప్పి దాచిపెట్టాను. అది ఎవడికి సొంతం అవ్వద్దు అంటే నెక్స్ట్ జన్మలో నాకు అసలు డబ్బే సొంతం కాకుండా పోతుంది. ఇలాంటి మన జీవితాల్లో ఎన్నో జరిగి ఉంటాయి. ఎందుకు ఈరోజు మనము మనీ కోసం కష్టపడాల్సి వస్తుంది అంటే
ఇలాంటివన్నీ చాలా చాలా పనులు చేసి వచ్చున్నాం అన్నమాట. ఒక్కటి కాదు, ఎప్పుడైతే వీటి మీద ఉన్న మోజును వదిలేసి నేను ఏమైతే చేస్తున్నానో ఆ ఫ్రీనెస్, డబ్బుకి ఫ్రీనెస్. ఇప్పుడు మిమ్మల్ని చూడండి, ఒక గాలి వెలుతురు లేని ఒక రూమ్ లో బంధించామనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక స్నేహితుడు ఇంటికి వెళ్ళారు. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే మిమ్మల్ని గాలి వెలుతురు లేని ఒక ఇంట్లో బంధించి పెట్టాడు, ఒక రూమ్ లో పెట్టాడు, ఓ 2-3 గంటలు కూర్చోబెట్టాడు. ఆ అతను చెప్తున్నాడు, ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడు అంతా ఇక్కడ కూర్చుని ఇక్కడ ఎంజాయ్ చేయమని చెప్పాడు. ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్తామా? మనం వెళ్ళను గాక వెళ్ళాం, ఎందుకంటే బాబాయ్ వద్దురా బాబు, ఈ స్నేహం వద్దు, ఈ బంధుత్వం వద్దు అని చెప్పేసి పారిపోతాం. అలాగే డబ్బు కూడా మనం బంధిస్తున్నాం అనుకోండి, దానికి ఆ ఎప్పుడు మన పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు, చంచలమైనది లక్ష్మి అని చెప్పేసి. ఎందుకు చంచలమైందంటే నువ్వు బంధిస్తున్నావు అని తెలియంగానే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అందుకనే బ్లాక్ మనీ క్రియేట్ చేయగానే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రాడింగ్స్ రూపంలో ఎంతైతే దాన్ని ఒత్తిడి చేసి పెట్టి పెట్టి ఉన్నారో రైడింగ్ రూపంలో వెళ్ళిపోతుంది, లేదా మనం దాచి దాచి ఉంచామో రోగం రూపంలో వెళ్ళిపోతుంది. కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి రోగాలకి, లేదా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు, పిల్లలు ఎవరో ఒకరు ఆ డబ్బునంతా కరగదీసే వాళ్ళు వస్తారు. కారణం ఏంటి అంటే నువ్వు బంధిస్తున్నావు, బంధిస్తున్నావు కాబట్టి అది వెళ్ళిపోవాలని చూస్తుంది. ఆ ఇవంతా కూడా మనం వెతుకుతున్నదంతా కూడా మనం దాచిపెట్టిన ధనమే అన్నమాట. మనకు ఆ మైండ్ సెట్ ఉంది, నిధుల ద్వారా పొందాలనుకుంటున్నామంటే ఏదో ఒక జన్మలో దాన్ని బలంగా దాచిపెట్టేసి వచ్చినాం. ఇప్పుడు అందుకనే నేర్చుకుంటున్నాం డబ్బు గురించి. ఈ మైండ్ సెట్ అంతా వదిలేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే ఫ్రీ ఫ్లో ఉంటే బాగుంటుందో, ఎనర్జీ ఎప్పుడూ స్టక్ చేసేది ఎక్కడా ఉండకూడదు, ఫ్రీ ఫ్లో ఉండాలి. ఆ ఫ్రీ ఫ్లో కావాలి అంటే ఇలాంటివన్నీ వదిలేయాలి. మనీ ఈజీగా వస్తుంది అన్న భావన మనకు ఉన్నప్పుడు ఇంకా వీటి ద్వారా రావాలని కూడా వెళ్తనం అవుతుంది అన్నమాట. మాస్టర్స్ కూడా ఏమంటారంటే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు యవ్వనం వచ్చే వరకు నీకు సర్వము సమకూర్చబడ్డాయి. ఎప్పుడు నీకు నువ్వుగా ప్రయత్నించాల్సి వస్తుందంటే నీ యవ్వనం తర్వాత, అంటే నీ మైండ్ పనిచేస్తున్న దగ్గర నుంచి నువ్వు డబ్బు కోసం కానీ నీ అవసరాల కోసం కానీ నువ్వు వెతకాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు తిరిగి అదే స్థితిలోకి వెళ్ళి నీకున్న వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్తూ వెళ్ళావంటే యూనివర్స్ నీ కోసం యవ్వనంలో కూడా క్రియేట్ చేసి పెడుతుంది. సంపద అనేది డబ్బు రూపంలోనే ఎప్పుడూ ఆలోచించకు. ఎలా ఆలోచిస్తావంటే వస్తు రూపంలో కూడా ఆలోచించు అని చెప్తుంది. మనం డబ్బు వస్తే ఏం చేస్తాము? కట్టెలు కట్టెలు, రూపాయి కట్టెలు వచ్చినాయి, ఏం చేస్తాము? పరుచుకొని పడుకుంటామా? ఏం చేస్తాము? మంచి ఇల్లు, మంచి కారు, మంచి ఆరోగ్యం, మంచి సంసారం, ఇట్లా ఏవైతే చేస్తామో దీన్ని ఆహ్వానించు, డబ్బుని కాదు నువ్వు ఆహ్వానించాల్సింది అని చెప్పేసి యూనివర్స్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సరే, ఓకేనా? ఓకే మేడం. మామూలుగా ఒక ఆయనకి 2 ఎకరాల పొలం ఉన్నది అన్నమాట. ఆయన వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కానీ వర్క్ చేయటం లేదు. అప్పుడు ఏం చెప్పాడు, ఒరే మన పొలంలో నిధి ఉన్నదంట, అదంతా 3.5-4 అడుగుల లోపే ఉన్నదంట, సో దాన్ని మనము తవ్వితే మాత్రం మనకి ఇదైపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పాడు. ఇంకా తన ఇద్దరు కొడుకులు ఏం చేశారంటే, అంటే ఈ నిధి నిక్షేపాలు తవ్వేటప్పుడు వేరే వాళ్ళు లేకుండా మ్యాక్సిమం చూసుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆ పొలాన్ని తవ్వటం మొదలెట్టారు. ఒక 3 మంత్స్ పట్టిందంట ఆ పొలం మొత్తం తవ్వేసేసారు, కానీ కనపడలేదు. సరే ఆయన అన్నాడంటే, ఎట్లాగూ తవ్వాం కదా, ఏమన్నా మొక్కలు పెట్టండి ఎలా ఉంటుందో చూద్దామని. ద్రాక్ష మొక్కలు పెట్టారనమాట. అంటే ఇది జరిగింది రియల్ గానే, 85లోనో 86లోనో జరిగింది. అయితే ఆ ద్రాక్ష తోట పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ ఇయరు దాని నుంచి వచ్చిన పంట ఫలితం ఉంటుంది కదా, అది 1,000 రూపాయలు వచ్చిందంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారంట, మీకున్న నిధి ఇదేరా, మీరు ఇప్పుడు దాకా మీ శక్తిని ఇచ్చేయకుండా
మీరు వేస్ట్ గా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఈ రోజున మీ శక్తిని వినియోగించటం వల్ల మీకు నిధి అనేది ఈ ద్రాక్ష తోట రూపంలో వచ్చింది. సో నిధి అంటే అలాగా ఉంటది. అంటే మనం ఏంటంటే అత్యాశక పోయినా అక్కడ వాళ్ళు దాన్ని విట్లైజ్ చేసుకున్నారు, కరెక్ట్ వేలో విట్లైజ్ చేసుకున్నారు, దానివల్ల అది ఉపయోగపడింది అన్నమాట. అందుకనే గుర్తుపెట్టుకోండి, నువ్వు పొందేటటువంటిది ఏదైనా సరే నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ గానే వస్తుంది. మనం వీఆర్ ప్రొడ్యూసింగ్, అక్కడ మనం ఆల్రెడీ అక్కడ చెప్తున్నాం ఐఎమ్ ప్రొడ్యూసింగ్ మిరాక్యులస్ రిజల్ట్, అది ఓకే. కానీ ఆ మిరాక్యులస్ లో ఇవి ఉండాలని కోరుకోక, ఎందుకంటే మళ్ళా నాకు ఇలాగే వస్తే తీసుకుంటాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు ఇప్పటికైనా ఆ థాట్ ను వదిలేసేసే. ఇంకా తర్వాత ఇంకొక తమాషా అయిన అంశాలు ఎలాగా ఉంటాయంటే, ఒకసారి లాటరీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నా వేరే ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నా, అప్పుడు వాళ్ళల్లో ఏంటంటే ఒక అతను ఈ బెగ్గర్ అన్నమాట. ఇప్పుడు నీకు లాటరీలో 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తావురా అంటే బెంజ్ కార్ వేసుకొచ్చి అడుక్కుంటాను. అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. ఈ మన ఈ మధ్యన ఈ ఇప్పుడు మామూలుగా కౌన్ బనేగా కరోడ్పతి వీటిల్లో ఆ అమౌంట్ పొందిన వాళ్ళ యొక్క లిస్ట్ జాబితాలో వాళ్ళు ఇప్పుడు ఏమేం చేస్తున్నారు అనే దాన్ని ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే మ్యాక్సిమం మెంబర్స్ అంతా మళ్ళీ మామూలు ఏదో పూర్వస్థితికి వచ్చేసేసారు. రీజన్ ఏంటంటే ఆ సడన్ గా వచ్చేటప్పటికి అన్ని లేనిపోని, అంటే వాళ్ళలో ఏ వాల్యూస్ లేకుండా అయిపోయినాయి. వీటికి ఏ వాల్యూస్ లేకుండా విచ్చలవిడితనంతో బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అయిపోయి, లేకపోతేనేమో కొంతమంది ఏమో అనవసరంగా ఖర్చు పెట్టేసేసి అట్లా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి దాని సర్వే తెలిసింది. అందుకనే మనము రైట్ యూటిలైజేషన్ ఉండాలి, సదుపయోగం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం వచ్చిన మనీని సదుపయోగం చేయాలి. సదుపయోగం చెయ్యకుండా ఇందాక మేడం గారు అన్నట్టు బంధించినట్టు ఉంచితే ఓకే, ఇప్పుడు కనపడటానికి బంధించి ఉంచినట్టు అది ఉంటుంది అంతే తప్ప మీరు ఎక్కడ ఉపయోగించరు. ఏ విధంగా ఉపయోగిస్తారు? ఈ అత్యాశకు పోయి చాలా మంది అట్లాంటి, గుర్తుపెట్టుకోండి, మనకి ఏది పొందాలి అనుకున్నా ఇతరులకు ఇబ్బంది కలగకుండా పొందగలగాలి. మన థాట్ లో అది ఉండాలి ఎప్పుడు. మా ఫ్రెండ్ రంగారావు గారు అని మైసూర్లో ఒక ఆయన ఉన్నా, ఆయన చెప్తా ఉండేవాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అంట బళ్ళారిలో ఏదన్నా ఒక బిల్డింగ్ కనపడితే అక్కడ ఆగిపోయి చూస్తే ఉండేవాళ్ళు. ఏంట్రా ఆగిపోయారని అంటే, నేను ఇంతకంటే పెద్ద ఇల్లు కట్టాలి, ఎట్లా కడితే ఎట్లయినా కడతానని. ఇక్కడ విషయం చూడండి, ఈ పెద్ద ఇల్లు కట్టాలి, ఒక మంచి ఇల్లు ఉంటే ఆగిపోయి చూసేవాడు అంట. ఏంటంటే నేను ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టాలి, ఎలా కడతాం అంటే ఎలాగైనా కడతాను అంటే దాంట్లోనే తేడా ఉంది. ఈ ఎలాగైనా కట్టాలి అనుకున్నప్పుడు అతనిలోటి ఇదైనటువంటిది ఏంటంటే, ఇతరుల నుంచి లాక్కునైనా సరే భయపెట్టైనా సరే దాన్ని సంపాదించడం మొదలు పెట్టారు. అలా సంపాదించి మామూలుగా కాదు, దాని మీద ఉన్న కసి వాళ్ళు ఎంత అంటే ఆ బాత్రూమ్ లెట్రిన్ కుండిని కూడా గోల్డ్తో చేయించుకున్నారు, కానీ జైల్లో ఉండిపోయారు. అంటే ఎలాగా ఉంటుంది అని అంటే అది అలాగుంటది. సద్దాం హుస్సేన్ అట్లానే 83లోనే తన యొక్క బిల్డింగ్ 3,000 కోట్లు, 83 నుంచి 90 వరకు కట్టాడు. దాన్ని ఒక 3 మీటర్స్ వెడల్పులో ఉన్న కాంక్రీట్ దిమ్మితో గోడ ఉంటుంది అన్నమాట. అంటే అండర్ గ్రౌండ్ లాగా, దాని మీద అణుబాంబు వేసినా ఏం కాదు. దాదాపు సుమారుగా 20 అడుగులు, అణుబాంబు వేస్తే ఏంటంటే 20 అడుగుల లోతు వరకు రాయి అయిపోతుంది మట్టి కాలి బాగా. ఆ బిల్డింగ్ అలా కూడా ఏం కాకుండా ఇచ్చేసాడు, కానీ అతను చనిపోయాడు కదా, దాన్ని ఇది కాలేదు కదా సద్దాం హుస్సేన్. దానికోసం ఎంత మనీ ఖర్చు పెట్టాడో చూడండి.
ఇట్లాగా మనము సరికానే విధానంలో ఉన్నప్పుడు ఇట్లాగా వచ్చిన మనీని అంతా వేస్ట్ చేస్తాం. అందుకని అవి చాలా ఇంపార్టెంట్. మనం సరైన విధానంలో, నువ్వు ఎంతైనా తీసుకో నో ప్రాబ్లం, కానీ సరైన విధానంలో తీసుకో. మేడం ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే, అఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్. ఐ ఎంజాయ్ స్పెండింగ్ మనీ ఆన్ మై ఫేవరెట్ థింగ్స్. నాకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవటానికి ఆనందంగా, లేక నాకు ఇష్టమైన వస్తువులు నేను ఆనందంగా కొంటున్నాను, అంటే ఖర్చు చేస్తున్నాను అని. చాలా మందికి ఏంటంటే వస్తువు కావాలని ఉంటుంది, పైసలు అయిపోతున్నాయన్న బాధ ఉంటుంది, మనీ అయిపోతున్న బాధ ఉంటుంది. అందుకనే ఐ ఎంజాయ్ స్పెండింగ్ మనీ ఆన్ మై ఫేవరెట్ థింగ్స్. The door is now wide open and money flows into my life. Wide ante baga pedda doorlu open ayyi na jeevithamloki money pravahinchataniki sampada pravahinchataniki unna doorlanni na jeevithamlo open avutunnayi ante terchukobadutunnayi peddaga avutunnayi na jeevithamloki మనీ రావటానికి ద్వారాలన్నీ పెద్దగా అవుతున్నాయి, అంటే తెరుచుకోబడుతున్నాయి. ఐ మేక్ మనీ క్విక్లీ. ఐ మేక్ మనీ క్విక్లీ. నేను త్వరగా మనీని సంపాదించగలుగుతున్నాను, నేను త్వరగా సంపాదిస్తున్నా. ఐ మేక్ మనీ ఈజీలీ. నేను సులభంగా మనీని పొందుతాను, తయారు చేస్తాను. ఐ మేక్ మనీ హ్యావింగ్ ఫన్. ఆడుతూ పాడుతూ మనీని పొందేస్తాను, అంటే ఈజీ అన్నమాట, సులభంగా, జాయ్ఫుల్గా. ఫన్ అంటే జాయ్ఫుల్గా, సంతోషంగా, ఆడుతూ పాడుతూ నేను మనీని తయారు చేసేయగలను. అంటే ఏంటి దాని అర్థం? సంపాదించగలను. మేడం మ్యాజిక్ సంబంధించి చెప్పండి. ఈరోజు మనం మ్యాజిక్ మనీని క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికోసం ఏం చేయాలంటే ఒక డాలర్ కానీ రూపాయి నోట్ కానీ ఏదైతే మీ దగ్గర ఉంటుందో, ఆల్రెడీ ఇప్పుడు రూపాయి నోట్లు లేవు కాబట్టి ఎంత ఉంటే అంత డబ్బులు మంచిది అమౌంట్, ఏదైతే 10 రూపాయల కాగితమో 100 రూపాయల కాగితమో ఏదైతే మీ దగ్గర ఉంటుందో దాన్ని తీసుకొని దానిపైన ఒకటి రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఏమని రాయాలంటే స్టిక్కర్ లాగా అంటించండి,
నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అని. ఒక రూపాయి నోటు కానీ 10 రూపాయల నోటు కానీ ఏదైతే మీరు తీసుకోగలుగుతాను అనుకుంటారో ఆ పేపర్ని తీసుకొని మనీని తీసుకొని దానిపైన ఒక స్టిక్కర్ అంటించాలన్నమాట. దాని మీద ఏం రాయాలంటే స్టిక్కర్ మీద నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి ఇప్పటి వరకు లభించకపోతున్నా మీ ఇష్టం అది. మీరు 1000 రూపాయల నోటు కదా 1 లక్ష రూపాయల నోటు దొరికినా రాసుకోవచ్చు, అథవా దాన్ని యూజ్ చేయం, దాన్ని అలా పెట్టి ఉంచుతామన్నమాట. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు లభించింది, ఇక ముందు కూడా లభిస్తూ ఉంటుంది, ఇప్పుడు లభిస్తుంది, దీని అంతటికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అని అర్థం అనమాట. దాని మీద స్టిక్కర్ మీద రాయాలి, నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు లేదా థ్యాంక్ యూ అని చెప్పాలన్నమాట. ఈ నోట్ను మనం ఏం చేయాలంటే పర్స్లో కానీ జేబులో కానీ పెట్టుకొని కనీసం పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం రాత్రి పడుకోబోయే ఒకసారి దాన్ని చూసుకొని ఆ మొత్తాన్ని చదివి, అంటే ఇప్పటి వరకు నాకు లభించిన అదే నా జీవితం అంతట్లో ఉన్న సంపదకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నానన్న విషయాన్ని రోజుకు 3 సార్లు అన్నా కానీ మీరు ఆ నోట్ చూసుకొని చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ వచ్చే పరిస్థితులు అలా వస్తాయి ఇలా వస్తాయి అనే మ్యాప్స్ మనం ఎక్కడా వేయకుండా కేవలం ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, నేను సంపదని కలిగి ఉన్నాను అనే ఒక థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ యూనివర్స్ రిసీవ్ చేసుకొని అనంతమైన సంపదని మన జీవితంలోకి క్రియేట్ చేసి పెడుతుంది అన్నమాట. ఈ రూపాయి నోట్ ఎక్కడైనా సరే, మీరు జేబులో అయినా సరే, లేదంటే మీరు రెగ్యులర్గా ఉండే ప్లేస్లో అయినా సరే స్టిక్ చేసుకున్నా పర్లేదు. దాన్ని రోజు చూస్తూ 3 పూట్లా చూస్తూ దానికి చెప్పాల్సి ఉందన్నమాట, నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి నేను కృతజ్ఞతను కలిగి ఉన్నాను అని చెప్పేసి. ఎలాంటి ఫిర్యాదులు కానీ అసంతృప్తి కానీ అది చేసేటప్పుడు ఉండకూడదు. అంటే మనకు అప్పుడు గుర్తు రాకూడదు అనమాట, మన పడ్డ కష్టాలు ఏమి గుర్తు రాకూడదు. ఎంత ప్రశాంతంగా కూర్చుని ఆ మనీని నేను ఇప్పటి వరకు నేను ఎన్నో కలిగి ఉన్నాను, ఇప్పుడు కలిగి ఉన్నాను, రేపు కూడా కలిగి ఉంటాను, ఈ మైండ్ సెట్ ఉండాలి. అంటే మొత్తం టోటల్ నా లైఫ్ అంతా కూడా నేను ఎంతో సంపదని కలిగి ఉన్నాను, ఇలా కలిగి ఉండడానికి కృతజ్ఞతలని చెప్పి తెలియచేయాలన్నమాట. ఈ అదృష్టాన్ని నేను మరింత మరింతగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత సంపదని నేను కలిగి ఉన్నానన్న అదృష్టానికి మరింతగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనుకోవాలన్నమాట. ఈ ఒక వాగ్దానం ఏం చేసుకోవాలంటే నాకు మనకు వచ్చే రిఫండ్స్ కానీ, ఇప్పుడు మనం షాప్కు వెళ్ళామనుకోండి, షాప్కు వెళ్తే డిస్కౌంట్ ఇస్తాడు, అబ్బా ఇచ్చాడు మనకి ఆ డిస్కౌంట్ చూడంగానే మవారా అంటూ ఉంటాడు. అండ్ అక్కడ డిస్కౌంట్ ఉందంట అనగానే వాడి బొంద వాడు ఎక్కువ వేసుకొని అందులోది నీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎవరు చెప్పినా వాళ్ళు మా ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే 2+1 ఆఫర్, 1+2 ఆఫర్స్ ఏమన్నా చెప్పారనుకోండి వాడు ఎక్కువ వేసుకొని మీకు ఇస్తున్నాడు అని అంటాం. కానీ ఇక్కడ మనీ మ్యాజిక్ మంత్ర ఏం చెప్తుంది అంటే ఆ రిఫండ్స్ కానీ ఆ బెనిఫిట్స్ కానీ ఆ బోనస్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకొని అవి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి అని చెప్తుందన్నమాట. అంటే మనం పొందుతున్న లాభం అది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడు మన మైండ్లో లేని విషయం ఇప్పటిదాకా అని, ఎప్పుడు ఆ వస్తున్నా కానీ ఎల్ల దానికోసం పరుగులు అయితే పెడతాము. ఒక చోట ఏదన్నా వస్తువుకి ఫ్రీ ఇస్తున్నాడు అంటే అప్పుడు కొనాలన్న మైండ్ సెట్ లేకపోయినా ఆ ఫ్రీ కోసం అన్నా వెళ్ళి కొనేవాళ్ళని చాలా మంది ఉన్నాం. అయితే తీసుకునేటప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది అంటే దానికి ఈ వచ్చిన మనం పెట్టిన దానికి వస్తువు వచ్చింది కానీ ఎక్స్ట్రా వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేయాలని మనకి ఎప్పుడూ తెలియదు.
ఎప్పుడైతే వాటికి కృతజ్ఞతలు తెలియజేయడం మనం బిగిన్ చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఇంకా 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 బోనస్లు రావడం బిగిన్ అవుతుంది అన్నమాట. అది మీ ఉద్యోగంలో అయి ఉండొచ్చు, వ్యాపారంలో అయి ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ఆ బోనస్లు అనేవి మనకి లభించడం జరుగుతుంది. అయితే మన మైండ్ సెట్ లో ఎలా ఉండాలంటే ఈ బోనస్ నాకు యూనివర్స్ ఇస్తుంది అన్న కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మనం ప్రతి వస్తువు కొన్నప్పుడు కూడా డబ్బు పెట్టి ఇష్టపడి కొంటాం. నాకు ఏమనిపించేదంటే అప్పటి వరకు చాలా తపన ఉండేది ఏదైనా వస్తువు కొన్నాక కొనేటప్పుడు కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని చెప్పేసి తీరా కొనుక్కొచ్చినాక దిగులు పడేదాన్ని. ఎందుకు దిగులు పడుతుంది అంటే దాన్ని పెట్టిన డబ్బులకి అబ్బా ఇంత ఖర్చు పెట్టేశాను నేను దీనికి అని చెప్పేసి దిగులు పడిపోతా ఉండేదాన్ని అనమాట. నెక్స్ట్ వస్తువు నాకు వెంటనే దొరికేది కాదు, ఏదైనా నేను ఎంత తపన పడుతున్నా. కారణం ఏంటి అంటే ఆ ఫ్లో నా లోపలికి వస్తున్నప్పుడు నేను ఎడవడం మిగిలి చేస్తున్నాను. ఎందుకు ఉన్న డబ్బులు పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నాకు ఏదన్నా రేపు అవసరం అయితే ఈ డబ్బులు ఎట్లా అని ఒక మైండ్ సెట్ ఉండేది. ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ మనీతో ఉన్నానన్న ఆలోచన ఉండేది. కానీ ఇది నేను ఎక్కడి నుంచి క్యారీ చేసుకున్నానంటే మా ఇంట్లో మా హస్బెండ్ ఇది చెప్పడం బిగిన్ చేసేవారు. కరెంటు బిల్ వచ్చినా ఏమొచ్చినా ఇంతెంత అమౌంట్స్ వచ్చాయంటే మొత్తం అంతా వేస్ట్ అయిపోయిందని ఫీల్ అయిపోతా ఉండేవారు. అందుకని నాకు కొత్త వస్తువుని కొన్నా కానీ దాని హ్యాపీనెస్ ఉండేది కాదు. ఏదన్నా ఇంట్లోకి వచ్చినా కానీ హ్యాపీనెస్ ఉండేది కాదు, ఇంకా భారం ఎక్కువైపోతూ ఉండేది. తర్వాత మాస్టర్స్ యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అంటే ఆ వచ్చిన దాన్ని నువ్వు సరిగా ఆహ్వానించినప్పుడు నీకు కొత్తది ఎలా వస్తుంది అని. నిజమే, మనం ఒక స్నేహితుడిని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించకపోతే మళ్ళీ ఆ స్నేహితుడు మన దగ్గరికి రాడు. ఒక బంధువు కానీ స్నేహితుడు కానీ ఎవరైనా సరే హృదయపూర్వకంగా వాళ్ళని మనం రిసీవ్ చేసుకోకపోతే మరొకసారి మరొక స్నేహితుడు మనకు దొరకడు. అదే విధంగా మన ఇంటికి వస్తున్న వస్తువులను కనుక మనము హ్యాపీగా రిసీవ్ చేసుకోకపోతే వాటికి ఆ ప్రేమతత్వాన్ని మనం ఇవ్వకపోతే డబ్బు పెట్టాను డబ్బు పెట్టి కొన్నాను అన్న మైండ్ తీసేసి యూనివర్స్ లో ఈ వస్తువు నా దగ్గరికి రావడానికి యూనివర్స్ నాకు ఒక అవకాశాన్ని కల్పించింది దీనికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నానని చెప్పకపోతే తిరిగి మళ్ళీ మనకి నూతనమైనవి మన జీవితంలో జరగవు అన్నమాట. అది నాకు చాలా బాగా అనుభవం అది. అదేవిధంగా ఇక్కడ వస్తున్న ప్రతి బెనిఫిట్ ని కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి. అది మీరు డబ్బు పెట్టి కొనండి, ఆ దాంట్లోనే రిడక్షన్ వచ్చి ఉండనివ్వండి, ఈవెన్ 10 రూపాయలు 1% మీకు డిస్కౌంట్ వచ్చినా ఆ 1%కి, లేదా 0.5 మీకు డిస్కౌంట్ వచ్చినా దానికి ఎప్పుడైతే మనం కృతజ్ఞత తెలియచెప్తూ ఉంటామో ఇంకా 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 లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది యూనివర్స్ లో. ఆ బోనస్లు మన జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు మనం ఈరోజు ఈవినింగ్ చేయాల్సిన అభ్యాసం ఏంటి అంటే మనం ఫస్ట్ చెప్పిన 3 అంశాలు ముందు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ప్రాక్టీస్ చేయాలి. అంటే రోజు మొత్తంలో ఉన్న 10 అదృష్టాలను లెక్కించడం. ఆ జాబితా తయారు చేసుకున్నాం కదా, ఆ జాబితా ప్రతిరోజు తయారు చేయాలి. మొదటి రోజు జాబితా రోజు చూడడం కాదు, చాలా మందికి డౌట్ ఉంటుంది. మొదటి రోజు ఏదైతే జాబితా తయారు చేసామో అది ప్రతిరోజు చదవాలా ఏమో అని. ప్రతిరోజు అది చదవడం కాదు, ఒక 4 రోజుల క్రితం ఉన్న ఎనర్జీ వేరు, ఇప్పుడున్న ఎనర్జీ వేరు. ఈ రోజు మొత్తంలో జరిగిన 10 మంచి విషయాలను అంటే ఆ మంచి విషయం అనే దాన్ని మనం అదృష్టంగా భావించాలి. ఆ 10 అదృష్టాలను లెక్కించడం, ఆ తర్వాత వాటిని రాసి పెట్టుకోవాలన్నమాట. ఆ 10 అదృష్టాలను వాటికి 3 సార్లు కృతజ్ఞత తెలియజేయడం. అలాగే నింపాదిగా కూర్చుని ఏం చేయాల్సి ఉంటుందంటే మనం బాల్యంలో నుంచి ఇప్పటి వరకు అంటే మీరు ఇది ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా కూర్చుని బాల్యంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలలో మనకి ఫ్రీగా లభించిన వాటిని అన్నిటికీ కృతజ్ఞత తెలియదు. తల్లి పాలకు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు మనం, ఈ భూమి మీదకి రావడానికి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈ భూమి మాత మనల్ని ఫ్రీగానే ఆహ్వానించింది, అలాగే తల్లిపాలు మనకి ఫ్రీగానే దొరికాయి. ఆ పోషణ అంతా కూడా రోజు మనకి స్నానాలు చేయించడము తిండి పెట్టడము మనల్ని ఇంతవరకు తయారు చేయడానికి తల్లి ఎలాంటి 1 రూపాయి తీసుకోలే,
తండ్రి ఎలాంటి రూపాయి మన దగ్గర తీసుకోలే, వాటి అవన్నీ మనకి ఫ్రీగా లభించే, వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే విద్య అనేది చాలా గొప్ప విషయం. మనం పెట్టిన మనీ చాలా తక్కువ. మనం అనుకుంటాం డబ్బులు అబ్బా ఇంతంత ఖర్చులు పెట్టి మనము చదువులు చదువుకున్నాం అనుకున్నాం, కానీ మనం చదివిన చదువుకి మనం పెట్టిన ఖర్చుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం నేర్చుకున్న జ్ఞానానికి. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్ని సంఘటనల ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకున్నామో, అది చదువు అవనివ్వండి, భౌతిక విషయాల నుంచి అవనివ్వండి, ఏదన్నా ఇవ్వండి, ఆ జ్ఞానాన్ని అంతటికి కృతజ్ఞత తెలియజేయాలి. ఒక స్నేహితుడు మనతో స్నేహం చేశాడు అంటే ఆ స్నేహానికి రూపాయి కూడా తను తీసుకోలేదు, ఫ్రీగానే మనకు ఆనందాన్ని ఇచ్చాడు. అలాగే భార్య ఇచ్చే ఆనందం డబ్బుతో వెలకట్టలేనిది, అలాగే భర్త ఇచ్చే ఆనందం డబ్బుతో వెలకట్టలేనిది. ఆ బాంధవ్యం ఏదైతే ఉందో అది మనకి ఫ్రీగానే వచ్చింది. మీరు అనొచ్చు నీ కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అని, ఆ కట్నము ఒక ఒక రోజులో అయిపోవచ్చు, లేదా 10 రోజుల్లో అయిపోవచ్చు, 10 సంవత్సరాల్లో అయిపోవచ్చు, కానీ జన్మంతా మొత్తం మనకి గుర్తుండేది, మరొక జన్మకి క్యారీ చేసుకొని తీసుకెళ్లే ఆ అనుభూతులు ఏవైతే ఉన్నాయో, ఆ మెమరీస్ అన్ని కూడా డబ్బుతో విలువ కట్టలేదు, అవన్నీ మనకి ఫ్రీగానే వచ్చాయి. మీరు ఏదైనా, ఈ గాలి మనకి ఫ్రీగా దొరికింది, నీరు మనకి ఫ్రీగా దొరికింది, ప్రతి పంచభూతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనకి ఫ్రీగానే వచ్చాయి. వీటన్నిటికీ మనము నాకు అది నా జీవితంలో ఇంత ఫ్రీగా దొరికినందుకు నేను థ్యాంక్ యూ చెప్తున్నానని చెప్పి చెప్పాలన్నమాట. అలాగే డబ్బులు ఎన్నిసార్లు మనకి వచ్చుంటాయి, చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చుంటారు. మన అమ్మమ్మ తాతయ్య ఇళ్ళకు వెళ్తే వాళ్ళు మనకి ఉంచుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, అది 10 రూపాయలు అవ్వనివ్వండి, ఎంతన్నా అవనివ్వండి, ఆ డబ్బుకి మనము థ్యాంక్ యూ చెప్పాలి. ఆ మనకి బర్త్డేస్ కి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, ఆ గిఫ్ట్లకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎన్ని వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు, ఎన్ని ఎన్ని బర్త్డేస్ చేసుకొని ఉంటాం. ఈవెన్ డ్రెస్ అయినా సరే, తల్లిదండ్రి కొని పెట్టిన డ్రెస్ కూడా మనకి గిఫ్టే, ఫ్రీగా వచ్చింది అది. మీరు అడగచ్చు మా అమ్మ నాన్న కొని ఇచ్చారు కదా అని చెప్పేసి, ఆ మైండ్ సెట్ని వదిలేయండి. అప్పటికి మీరు కొనుక్కున్నారా, మీ సొంత డబ్బులతో కొన్నారా, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకు అనవసరం అన్నమాట. మనకి ఫ్రీగా దొరికింది అది. అంటే ఇది ఎందుకు చెప్పబడుతుంది ఇట్లా అంటే, యూనివర్స్ మన కోసం ఎంతో ఇచ్చింది, మనం దేన్ని డబ్బుతో కొనాల్సిన అవసరం లేదు. నికోలస్ టెస్లా చెప్తాడనమాట, ఏమంటాడంటే, ఆల్రెడీ యూనివర్స్ అంతటినీ క్రియేట్ చేసి పెట్టింది, అదంతా కూడా వేవ్ రూపంలో ఉంది, దాన్ని మీరు పదార్థ రూపంలోకి తెచ్చుకోవాలంటే, ఆ పదార్థ రూపంలోకి తెచ్చుకోవడానికి తను చాలా ప్రయోగాలు చేశాడు. ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్న తరుణంలో బ్లాక్ ఎనర్జీస్ ఏం చేస్తాయంటే అతన్ని తన్ని చంపేయడం జరిగింది అనమాట. అది కనుక వచ్చుంటే ఈరోజు మనం రూపాయి పెట్టి ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అయిపోయిండేది. ఒకప్పుడు సత్యయుగంలో ఏ విధంగా అయితే అంతా అలా వాళ్ళు అనుకోగానే తెచ్చుకోగలిగారో ఆ పరిస్థితి ఇప్పుడు నడుస్తూ ఉండేది. మేబీ రేపు కూడా రాబోతుంది, అందుకే మన అందరం వచ్చాము దాన్ని సృష్టించడానికే. ఇదంతా ఊహాశక్తిని వినియోగించి వాళ్ళు సృష్టించడం జరిగింది. సృష్టికర్తే ఊహాశక్తిని వినియోగించాడు. మీ మైండ్లో ప్రతిరోజు అనిపిస్తుంటుంది, అబ్బా ఒక్క గంట ధ్యానం చేస్తే బాగుండు కదా, దీనికోసం నేను ఇంకా బాగా ఎనర్జీని తీసుకున్నాను. మీరు ఒక గంట ధ్యానము చేస్తే ఎంత శక్తిని తీసుకుంటారో, 1 మినిట్ ఊహించి కనుక చేస్తే అంత ఎనర్జీని తీసుకుంటారు. అంటే ఎందుకోసం ఇది చెప్పబడుతుంది అంటే, సృష్టించే కళని మనం నేర్చుకుంటున్నాం, ధ్యానంలో శక్తిని పొందుతున్నాము. ఆ శక్తిని యూటిలైజేషన్ ఎప్పుడు చేస్తామంటే ఊహాశక్తి ద్వారానే యూటిలైజేషన్ చేస్తాం. ఎట్లా అయితే డబ్బుని మనం కూడబెట్టి ఇచ్చేస్తున్నాము అనుకుంటున్నామో, శక్తిని కూడబెట్టి ఏం చేస్తాం, దాన్ని వినియోగించాలి కదా. వినియోగించడం అంటేనే సృష్టించడం. ఆ సృష్టించేదాన్ని 1 మినిట్ చేసినా మనం మన జీవితానికి అత్యున్నతమైన స్థితి లభిస్తుందన్నమాట. ఈ సృష్టికర్త కూడా మూల చైతన్యం ఏదైతే ఉందో కొన్ని యుగాల పర్యంతరము శబ్దతగా పడి ఉన్నాడు. ఆయనకి కూడా అనిపించింది శక్తి కూడబెట్టుకొని ఆ బ్లాక్ హోల్లో పడిపోయి ఉండి 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 లేదు ఇంకా నేను బయటకు వచ్చేయాల్సిన సమయం వచ్చింది,
నేను దీన్ని వినియోగించాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఒక్కసారి విస్ఫోటించాడు. విస్ఫోటించి తన శక్తులన్నిటినీ బయటికి తెచ్చుకొని వాటితో నాకు యూనివర్స్ ఈ విధంగా కావాలి, ప్లానిటరీ సిస్టమ్స్ ఈ విధంగా కావాలి, వీటి కోసం వ్యక్తుల్ని నేను ఏ విధంగా తయారు చేయాలి, శక్తుల్ని ఇలా తయారు చేయాలి అని మొత్తాన్ని ఊహించి ఊహించి ఇంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేశాడు. మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం అన్నమాట. దాన్ని చేయాలంటే మనం ఊహాశక్తిని వినియోగించాలి. ఆ ఊహాశక్తి ఎంత బాగా మనం వినియోగిస్తే అంతలా క్రియేషన్ అనేది జరుగుతుంది. మనం క్రియేషన్ మూమెంట్ అంటే అర్థం ఏంటి అంటే నీ శక్తిని నువ్వు సిద్ధించుకోవడం అని అర్థం. క్రియేట్ చేస్తున్నావు, సృష్టికర్తవి, సృష్టికర్తల సమాఖ్య అని అర్థం అన్నమాట. మన యొక్క క్యాప్షన్ యొక్క అర్థం ఏంటంటే సృష్టికర్తల సమాఖ్య అని. మనం అందరం సృష్టికర్తలం. ఏం సృష్టిస్తున్నామంటే అక్షయ పాత్ర అని మీకు కింద క్యాప్షన్ ఇవ్వబడింది. అక్షయ పాత్ర అంటే ఎప్పుడు నిరంతరము ఏది కోరితే అది దాని నుండి పొందే స్థితి. ఇదేంటి అంటే మన యొక్క చైతన్యం. మన చైతన్యం నుండి ఏది కావాలంటే అది లాట్ ఆఫ్ తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. మన అంతర ప్రపంచమే మన అక్షయ పాత్ర. ఈ అంతర ప్రపంచం నుండి ఎంత పొందితే, ఎంత కావాలని నువ్వు ఊహిస్తే అంతగా వచ్చేస్తుంది. ఇవి రెండు మన యొక్క క్యాప్షన్స్. ఓకే, అలా మనకు ఉన్న వాటన్నిటినీ కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే వీటన్నిటినీ గుర్తించగలిగినందుకు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను అప్పుడు అది పొందా ఇది పొందా అని మనకి చెప్పబడుతుందే, ఆ జ్ఞాపకానికి కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలి. అది కూడా హృదయపూర్వకంగా తెలియజేయాలి. ఎంత జ్ఞాపక శక్తి అండి! ఇప్పటి వరకు నా జీవితంలో అది జరిగింది ఇది జరిగిందని గుర్తుపెట్టింది కూడా అదే. ఎందుకంటే నేను పొందలేకపోయాను, ఆ రోజు ఆ వ్యాపారం చేసి పోగొట్టుకున్నాను, నేను గుర్తు చేస్తుంటుంది కదా, అది కూడా జ్ఞాపక శక్తే. ఇప్పుడు ఆ జ్ఞాపక శక్తిని వినియోగించి ఏమేమి పొందామో జీవితంలో వాటి అన్నిటికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దానికి మనం అనుకున్నాం కదా, ఆ రూపాయి నోటు మీద నా జీవితం అంతా నాకు లభించిన ధనానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్న స్టిక్కర్ చేసింది మన ఎదురుగా పెట్టుకోవడమో లేదా జేబులో పెట్టుకొని. పాపం మగవాళ్ళకి అయితే జేబులు ఉంటాయి, ఆడవాళ్ళకి ఉండవు కాబట్టి మీకు రెగ్యులర్గా మీరు ఎటు తిరిగినా కనిపించే విధంగా ఉన్న చోట చూసుకొని రోజుకు 3 సార్లు దానికి నా జీవితం అంతా అంటే థ్యాంక్ యూ అని ఆ నోట్ ఎంక చూసి డబ్బు థ్యాంక్ యూ చెప్పడం కాదు, అక్కడ మీరు దాన్ని చదవాల్సి ఉంటుంది. నా జీవితం అంతా నాకు లభించిన ధనానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంకా దాన్ని టచ్ చేసినా కానీ ఇంకా చాలా టచ్ చేసి హ్యాపీ ఫీల్ అవ్వాలన్నమాట. అంటే మీ జీవితం మొత్తం మీకు దొరుకుతున్న ధనం అంతా నోట్ నుండే మీకు వస్తుంది అన్నంత, ఆ నోటే అంత సంపద అన్న విధంగా మీరు దాన్ని టచ్ చేసి ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఊహాశక్తిలో కూడా మనం వినియోగించేది ఏంటంటే ఫీలింగ్ అన్నమాట. ఎంత ఫీల్ అయితే మనం తీసుకుంటామో ఏ విషయంలో అయినా, మీకు ఏది కావాలన్నా ఎంత ఫీల్ అయితే మీరు రిలీజ్ చేస్తారో ఆ ఫీలే మీకు తిరిగి దాన్ని మీకు ఎంతకి తీసుకురావడం అనేది చేస్తుంది అన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుంది కదా ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ ఏం చేయాలి అంటే ఆ మ్యాజిక్ శిల ఏదైతే ఉందో దాన్ని చేతిలో పట్టుకొని ఆ ఈ రోజు మొత్తంలో జరిగిన గొప్ప విషయం ఏదైతే ఉందో దానికి థ్యాంక్ యూ చెప్పడం. ప్రతిరోజు మ్యాజిక్ శిలకి మీరు ఒక గొప్ప విషయాన్ని దాన్ని క్రియేట్ చేయాలి. నా జీవితం మొత్తం 10 ఎంచుకున్నది కాకుండా, 10 అదృష్టాలు కాకుండా, అందులో ఇంపార్టెంట్ అయిన ఒక గొప్ప విషయాన్ని ఆ మ్యాజిక్ సెల్కి చెప్పి 3 సార్లు కృతజ్ఞత అని చెప్పాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. నిన్న కూడా డైరీ గురించి కొంతమంది అడుగుతున్నారు సార్, మళ్ళీ చెప్తారు ఇప్పుడు ఆ డైరీ గురించి. ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో ప్రతిరోజు 10 విషయాలు, 10 అదృష్టాలు మీ జీవితంలో ఏం జరిగాయో ఏ రోజుకి ఆ రోజు రాయాలి. అదేవిధంగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో సంబంధ బాంధవ్యాల్లో మీకు నచ్చిన అది 3 వ్యక్తులని
ఆ ముగ్గురు వ్యక్తుల ఫొటోస్ దగ్గర పెట్టుకొని వారి నుండి వచ్చిన ప్రేమతత్వానికి బాంధవ్యానికి కృతజ్ఞత తెలియజేయాలి. ఆ ఆ తర్వాత ఆ ఈరోజు ఏదైతే మనము మనీ విషయంలో ఇంకొకటి ఏంటంటే మనకున్న ఆరోగ్యం ఇప్పటి వరకు నా మన శరీర అవయవాలన్నీ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఒకటి అరా తప్ప. ఆ ఒకటి అరా తీసేసి పూర్తి శరీరము నాకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది అని ప్రతి అవయవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇదంతా రాత్రి పడుకునే ముందు చేయాల్సిన ప్రాక్టీస్ అన్నమాట. మీకు మొత్తానికి పావు గంట కూడా పట్టదు మీరు సరిగ్గా చేస్తే. ఆ తర్వాత ఆ ఒక ఏదైతే మీరు నోటు మీద రాసుకుని పెట్టుకుంటున్నారో నా జీవితం మొత్తానికి జీవితం అంతా నాకు లభించిన ధనానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అనే విషయం ఏదైతే రాశారో దాన్ని రోజుకు 3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. దానికి థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా దాన్ని చూస్తూ థ్యాంక్ యూ చెప్పుకొని జీవితంలో అన్నిటికీ ఇప్పటి వరకు జరిగిన వాటి అన్నిటికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకొకటి ఏం చేయాలి అడిషనల్ గా అంటే ఆ మ్యాజిక్ సిలం చేతిలోకి తీసుకొని ఈ రోజు మొత్తంలో అద్భుతంగా జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో మీరు ఒక గొప్ప జ్ఞానాన్ని నేర్చుకున్నారనుకోండి ఆ జ్ఞానం మీకు ప్రీషియస్ అయితే దానికి, లేదా మీరు ఒక చోటికి వెళ్ళారు అని బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది మీ థాట్ దానికి అది మీ జీవితంలో ప్రీషియస్ అయితే ఈ రోజులో దానికి, ఏదైతే మీ జీవితంలో గొప్ప విషయం ఈ రోజు జరిగిందో అన్నిటి చాలా అన్ని గొప్ప విషయాలు అంటే ప్రొద్దుట్ నుండి ఇప్పటి వరకు మనం తిన్నది పడుకునేది నడిచింది మాట్లాడింది అన్ని గొప్ప విషయాలు వీటి అన్నిటిలో కూడా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏదన్నా ఉంది అయితే దాన్ని మ్యాజిక్ సీల్కి చెప్పుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పాలి. ఇది ప్రాక్టీస్ అన్నమాట సార్. ఆ డైరీ ఒకసారి చెప్పండి సార్, కన్ఫ్యూజన్ ఇంకా ఇంకా మనలో కన్ఫ్యూజన్. ఓకే ఓకే మేడం, ఈ డైరీ రోజు ఇవే ఉంటాయి. ఐ ఆమ్ క్రియేటర్, ఐ హావ్ ఇన్ఫినిటీ ఫెయిత్. అంటే వాళ్ళు ఏం అడిగారంటే ఆ ముందు రోజు రాసిన కూడా ఈ రోజు రాయాలా అని అడిగారు. ఈ డైరీ రాసేటప్పుడు ఇది రోజు నువ్వేంటో నీకు తెలియాలి కదా. ఇప్పుడు దాకా మనం ఇది మన మైండ్ లో కంప్లీట్ గా రిజిస్టర్ అవ్వాలి. ఐఆమ్ క్రియేటర్, ఐ హావ్ ఇన్ఫినిటివ్ ఫెయిత్. ఐ హావ్ అబండెన్స్. I am getting dash for month. ఆ డాష్ దగ్గర మీ ఇష్టం వచ్చినంత రాసుకుని అది అయిపోయిన తర్వాత అక్కడ మీ సైన్ ఉండాలి. ఎందుకంటే మనము ఒక చెక్ తీసుకున్నప్పుడు సైన్ పెడతాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక శాలరీగా పొందుతున్నప్పుడు అక్కడ ఒక సైన్ పెడతాం. అందుకు I am producing miraculous result. I am producing miraculous result. I say thanks to my total creation. today's creation. నేను సృష్టికర్తను, నాకు అనంతమైన విశ్వాసం ఉన్నది. నేను పూర్తి సమృద్ధిని కలిగి ఉన్నాను. ప్రతి నెల నాకు డాష్ ఆదాయం వస్తుంది. ఆ డాష్ లో మీరు ఎంత రాసుకోవాలో రాసుకోండి.
ఆ తర్వాత నేను అద్భుతమైన ఫలితాలను పొందుతున్నాను. నేను ఈ రోజు సృష్టించిన సృష్టికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఐ సే థ్యాంక్స్ టు మై టుడేస్ క్రియేషన్. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏం చెప్పాలదలుచుకున్నానంటే, నేను నేను మహాద్రష్ట తరపున ఎన్నో గొప్ప విషయాలు చేయాలి. మన పిరమిడ్ సొసైటీల వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడ మనీ అవసరమో అక్కడ లాట్ ఆఫ్ పంపించాలి అని ఒక థాట్ ఉండేది. ఈ క్రియేషన్ ఎనర్జీ ఎలా పనిచేస్తుందంటే, ఎవ్రీ మంత్ 1 lakh స్పెండ్ చేసే అవకాశం వచ్చింది అన్నమాట. అది ఎలా చేస్తున్నారు అంటే, వేరే గ్రూప్ వాళ్ళందరం కలిసి ఎవ్రీ మంత్ 1500 rupees వాళ్ళు ఇస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు. 100 మంది ఉంది ఆ గ్రూప్ లో. ఆ 100 మంది కలిసి ఇచ్చే 1,50,000 ఒక మంత్ ధ్యాన జగత్ బుక్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్స్ కోసం, ఒక పిరమిడ్స్ కోసం ఎవ్రీ మంత్ స్పెండ్ చేయాలని చెప్పి ఆ గ్రూప్ మొత్తం డిసైడ్ చేసింది. అది త్రూ మహాద్రష్ట ద్వారా చేయాలని డిసైడ్ అయ్యింది అన్నమాట. అసలు ఎప్పుడో రిలీజ్ చేసి వదిలిపెట్టిన థాట్ అది. కానీ ఇలా మూమెంట్ క్రియేట్ అవుతుందని నిజంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది నేను లేకుండా, నా ప్రమేయం లేకుండానే ఆ థాట్ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళంతా కలిసి అకౌంట్ కి పంపిస్తే ఆ అకౌంట్ ని షిఫ్ట్ చేసి మనం వేరే వాళ్ళకి ఇవ్వడం, నాకు ఈ ప్రాసెస్ కూడా చాలా బాగా నచ్చింది. జీవితంలో మన నెల మొత్తంలో 1,000 రూపాయలు అనేది పెద్ద ఇష్యూ కాదు. రోజుకి వాళ్ళు వేసిన లెక్క ప్రకారం రోజుకి 50 రూపాయలు, ఆ రోజుకి 50 రూపాయలు తీసి పక్కన పెట్టి వారు అంటే సంవత్సరానికి 18,000 ఎంత అవుతుంది, ఆ 18,000 ఒక్కసారన్నా ఇవ్వడం, లేదంటే ఇది అన్ని గ్రూపులకు కూడా స్ప్రెడ్ చేస్తామని చెప్పారు. ఆ అమౌంట్ అంతా ఒక అకౌంట్ లాగా తయారు చేసి దాన్ని ఎక్కడ నీడ్ అయితే ఉందో, ఒకసారి బిఎంసికి, ఒకసారి ధ్యాన జగత్తుకి, ఒకసారి ఎక్కడన్నా పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడికి, ఆ అమౌంట్ మొత్తం ప్రతి నెల వాళ్ళు పంపించే డబ్బులు వాళ్ళు ఇచ్చేయడం. మనమైతే సర్వీస్ చేయాలని ఏదైతే మనము ఇస్తేనే మనకు వస్తుంది అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంచక్క పాటిస్తున్నారనమాట. నిజంగానే అలా మనకి మనీ క్రియేట్ అయిపోయినప్పుడు సంస్థ నుంచి ఎంతన్నా చేయొచ్చు అనేది నాకు బాగా అనిపించింది. అసలు నేను ఎక్కడా కూడా ఇది లేదు, కంటిన్యూగా చేసుకుని వెళ్తూ ఉందాము. ఆ వచ్చిన వాటి ఎంత వస్తే అంత ఇప్పటి వరకు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాం. ఎన్నో గొప్ప వర్క్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది అక్టోబర్ లో స్టార్ట్ అయ్యింది, ఇప్పటి వరకు ఎండ్లెస్ ప్రాసెస్ లాగా నడుస్తూనే ఉంది. అది ఎట్లా మూవ్ అయ్యింది అంటే, ఇప్పుడు ప్రతి నెల 150,000 రూపాయలు వేరే చోట ఇవ్వగలిగే స్థితిలోకి వచ్చింది అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. మనం చేస్తున్న క్రియేషన్ అనేది 100% సక్సెస్ అనేది నాకు అర్థమైంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మెడిటేషన్ లో కూర్చుందాం. వండర్ఫుల్ మ్యామ్, వన్స్ కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యు. అందరి తరపున నేను చెప్తున్నా, అందరూ అన్మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. మన అందరిది విజయం, ఒక్కరిది కాదు, మహాద్రష్ట కోసం మనసు పెట్టిన ప్రతి ఒక్కరిది. మహాద్రష్ట అంటే ఒక్కరిది కాదు, అది అందరిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి కూర్చుని విజువలైజేషన్ చేద్దాము.
ప్రశాంతంగా కూర్చోండి. ఎలాంటి ఆలోచనలు చేయవద్దు. ఇప్పటి వరకు మన మైండ్ లో ఉన్న వాటిని అన్నిటినీ ఎంప్టీ చేద్దాం. పూర్తిగా రిలాక్స్ అయ్యే వరకు గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆ వేవ్ లెంగ్త్ అంతటిని ఆపేసేయండి. మీరు నిర్ణయించుకున్న క్షణమే అది ఆగిపోయేలాగా ప్రాక్టీస్ చేయాలి. మన మైండ్కి, మన మనసుకి, అంటే బుద్ధికి మనసుకి మనమే అధినేతలం. అవి మనకి అధినేతలు కాదు. మీరు ఎప్పుడు స్టాప్ బటన్ నొక్కితే అప్పుడు ఆలోచనలు ఆగిపోవాలి. అంతలా దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ భూమి మీదకి రావాలి అన్న మొదటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకి కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. రావటం కోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాం మనం. ఆ ఏర్పాట్లన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఒక గొప్ప తల్లి గర్భం మనకి లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆ తల్లి యొక్క అండానికి, తండ్రి యొక్క శుక్రకణానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వారిద్దరి కలయికతోనే ఈ దేహం ఏర్పడింది. ఆ మొదటి 8 బీజకణాలను, తల్లి యొక్క 4 బీజకణాలను, తండ్రి యొక్క 4 బీజకణాలను కలిపి మనకి మోనాడిక్ సెల్ ఇచ్చేవాళ్ళు. ఆ సెల్ కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. చాలా ఈజీగా తల్లి తన ఆహారాన్ని తను తీసుకుంటేనే మనం ఈ దేహం మొత్తాన్ని ఫామ్ చేసుకున్నాం. ఎక్కడా కూడా తల్లికి మించిన ఆహారం తనేం తీసుకోదు. బట్ తల్లి యొక్క థాట్, మన థాట్ కలిసి ఇంతటి ఆకారాన్ని తయారు చేసుకోవడానికి ప్రకృతి మనకి సహకరించింది. ఆ ప్రకృతికి, ఆ తల్లి గర్భంలో ఉన్న ఎంజైమ్స్ కి, అక్కడున్న పరిస్థితులన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి మనకి తొలి ఆహారాన్ని అందించింది. ఆ పాలకి, ఆవిడ యొక్క రక్తానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అప్పటి వరకు వారి సొంతం కోసం ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ అప్పటి నుంచి వారి ప్రతి కోరిక మనమై ఉంటాము. ఆ తల్లిదండ్రుల యొక్క కోరికలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. వారి దృష్టి అంతా మన మీదే పెట్టి మనల్ని పెంచి పోషించారు. ఆ పోషణకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా లభించాయి. ఆ ఫ్రీగా లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వేసుకోవడానికి బట్టలు ఫ్రీగా వచ్చాయి, నడవడానికి చెప్పులు ఫ్రీగా వచ్చాయి, అందంగా తయారవడానికి అవసరమైన కాస్మెటిక్స్ అన్ని ఫ్రీగా వచ్చాయి. వాటన్నిటికీ కృతజ్ఞతలు.
ప్రకృతి ఎన్నో వస్తువులను మన కోసం క్రియేట్ చేసి ఉంచింది. అవన్నీ మన జీవితంలోకి ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి, వాటన్నిటికీ కృతజ్ఞతలు. మన లోపలికి తీసుకురాబడుతున్న శక్తి కూడా చాలా ఫ్రీగా వస్తుంది, ఆ శక్తికి కృతజ్ఞతలు. శ్వాస ద్వారా తీసుకుంటున్న ఆక్సిజన్ మనకి ఫ్రీగా దొరుకుతుంది, ఆ ఆక్సిజన్కి కృతజ్ఞతలు. మనలో విటమిన్స్ని తయారు చేసుకోవడానికి, మినరల్స్ని తయారు చేసుకోవడానికి ఈ సూర్యశక్తి ఫ్రీగా మనకి దొరుకుతుంది, అందుకు కృతజ్ఞతలు. ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్, వాటన్నిటినీ మనకు మన లోపలికి ఫ్రీగా ఫ్లో అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు మత్తులోకి వెళ్ళిపోయితే ఇవేమి వినలేరు, నేనేం పొందలేదు అనుకుంటారు. ఎరుకతో ఉండండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నాకు ఫ్రీగానే వచ్చాయి, అవన్నిటికీ కృతజ్ఞతలు. నా బుక్స్, బట్టలు, నగలు అన్నీ నాకు ఫ్రీగా వచ్చాయి, అవన్నిటికీ కృతజ్ఞతలు. స్నేహితుడు ఇస్తున్న స్నేహానికి, ఆ మిత్రత్వానికి కృతజ్ఞతలు, అది నాకు ఫ్రీగా దొరికింది. భార్య అందిస్తున్న ప్రేమ నాకు ఫ్రీగా దొరికింది, దానికి కృతజ్ఞతలు. భర్త నాకు తన ప్రేమని నాకు ఫ్రీగా ఇచ్చారు, దానికి కృతజ్ఞతలు. గురువు నాకు విద్యని ఫ్రీగా అందిస్తున్నాడు, అందుకు కృతజ్ఞతలు. బుక్స్ ద్వారా అందుతున్న జ్ఞానము నాకు ఫ్రీగా వస్తుంది, దానికి కృతజ్ఞతలు. ఈ కంటి చూపు నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. ఈ వినికిడి నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. ఈ వాసన అనేది నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. ఈ రుచి అనేది నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. స్పర్శ అనేది నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. నాకు నడవడం అనే స్థితి నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. వర్క్ చేయడం అనేది ఫ్రీగా దొరికింది చేతుల ద్వారా, అందుకు కృతజ్ఞతలు. ఆలోచనలు అనేవి నాకు ఫ్రీగా దొరుకుతున్నాయి, అందుకు కృతజ్ఞతలు. వాటి ద్వారా చేస్తున్న అద్భుత సృష్టి అంతా నాకు ఫ్రీగా దొరికింది, అందుకు కృతజ్ఞతలు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. నా జీవితం అంతా సంపదతో నిండి ఉన్నది, అందుకు కృతజ్ఞతలు. నా జీవితం అంతా ఆనందంతో నిండి ఉన్నది, అందుకు కృతజ్ఞతలు. నా జీవితం అంతా గొప్ప రిలేషన్ని కలిగి ఉంది, అందుకు కృతజ్ఞతలు. నా జీవితం అంతా మైత్రేయ తత్వంతో నిండి ఉంది, అందుకు కృతజ్ఞతలు. నా జీవితం అంతా జ్ఞానంతో నిండి ఉంది, అందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకోండి ప్రతి ఒక్క విషయానికి కూడా. ఫీల్ అవ్వండి దాని అంతటిని, వాటన్నిటినీ. ఇప్పటి వరకు మీరు పొందిన వాటన్నిటినీ మరొక్కసారి ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే మీకు ఫ్రీగా దొరికిందో ఆ దొరికిన దానంతటినీ ఇంకా 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 థ్యాంక్ యూ చెప్పండి. మరిన్ని మరిన్ని మీ జీవితంలోకి వస్తున్న వాటికన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయబోతుంది. రేపు ఇవన్నీ మనకు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, అవటాలు ఎల్లుండి ఉంటాయి, మన జీవిత పర్యంతరం ఇవన్నీ ఉంటాయి. అందుకోసం కృతజ్ఞత తెలియజేయండి. Thank you.
మీకు ఏది కావాలనుకున్నారు, ఒక కారు కావాలనుకున్నారు అనుకోండి, ఎవరెవరికి అయితే ఉన్నదో వాళ్ళందరినీ అభినందించాను. మీకు తెలిసిన వాళ్ళలో మీకు ఒక మంచి ఇల్లు కావాలనుకోండి, అలాంటి మంచి ఇల్లు ఉన్న వాళ్ళని మీరు అభినందించాలి. ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే అది ఉన్న వాళ్ళని అభినందించండి. ఎంత హృదయపూర్వకంగా అభినందిస్తే అంత అద్భుతంగా దాని ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. Thank you.
ఎరుకులోకి రండి. ఈరోజు చేసిన క్రియేషన్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకోండి ఫ్రెండ్స్. Thank you, ma'am. Thank you all creation moment, madam. Thank. శ్రీధర్ సార్, మేడం ఇంకేమైనా చెప్పాల్సిందా? ఇంకేం లేదు మేడం. ఓకే, లీవ్ అవుదామా? ఆ ఓకే. హ్యాండ్ రైజ్ చేశారు అప్పుడు లావణ్య, చూడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. జీరో డబల్ త్రీ లావణ్య గారు సార్, నమస్తే అండి, అన్మ్యూట్ చేసుకున్నాను. మాట్లాడండి మేడం. నమస్తే అండి. అంటే సబ్జెక్ట్ లో క్వశ్చన్ లేదు, మీరు ఇచ్చిన జ్ఞానంతో ఈ 2 డేస్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్, అంటే 1 మంత్ నుంచి నా వాషింగ్ మిషన్ రిపేర్ లో ఉంది, అయితే దాని మీద క్రిస్టల్ అవి పెట్టాను, కానీ చెప్పిన దాన్ని బట్టి మొన్న 2 డేస్ బ్యాక్ దాని దగ్గర పెట్టుకొని ఈ థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను. తెలీదు అది రిసీవ్ చేసుకొని మధ్యలో వర్కర్ చేసినా తను చూడలేదు, ఏమైందో తెలియలేదు అన్నారు, కానీ
ఒక హాఫ్ అన్ అవర్ దాని దగ్గర కూర్చోండి, థ్యాంక్ యూ చెప్పుకుంటే అది అది అదంతటి కదా స్టార్ట్ అయ్యి చక్కగా పనిచేస్తుంది మేడం. ఫస్ట్ కదా, తర్వాత నెక్స్ట్ డే కూడా చూసి మీకు చెప్దామని నిన్న కూడా 3 times వేసాను. ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా చక్కగా పనిచేస్తుంది. ఎక్స్పీరియన్స్ మీకు చెప్తామని చెప్తాను. అంటే ఎంత ప్రేమతత్వం అంటే వాటికి కూడా కావాలి అని చెప్పింది నాకు. చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. నేను రిపేర్ కాస్ట్ ఏ వస్తుంది పంపించను, అన్ని ఇలాగే తెస్తా ఉంటా. చాలా చాలా థ్యాంక్ యూ మేడం సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉన్నారా? ఇంకొకళ్ళ మ్యామ్. హలో, నమస్తే మ్యామ్. నమస్తే అండి. చెప్పారు కదా అంటే నోట్స్ తీసుకుని దానిపైన రాసి చెప్పాలని. అది పాతది, ఇప్పుడు యూస్ఫుల్ లేని నోట్ అయినా పర్వాలేదా? అంటే ఇప్పుడు 500 notes 1000 notes అని ఉన్నాయి కదా, యూజ్ అయినవి పెట్టండి మేడం. యూస్ఫుల్ లేని ఎందుకు? ఓకే 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 మ్యామ్. 10 rupees నోట్ ఉంచుతున్నాను. 10 rupees నోట్ రాసి పెట్టుకోండి మేడం. ఓకే ఓకే, అంటే అది గుర్తుగా పెట్టుకున్నాను కదా, సో అవి యూజ్ అవుతాయా లేదా అని. ఓకే, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు శిరీష మేడం. ఓకే అండి. మ్యామ్ మేము కూడా ఒకటి అట్లానే ఎక్స్పీరియన్స్ చేసాం మేడం. మా వైఫై 1 week నుండి అసలు రాలేదు మేము. ఎన్ని కంప్లైంట్ వాళ్ళకి ఎంత కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎందుకో రాలేదు, చూడలేదు, చేస్తూనే ఉన్నాం. ఆ రోజు మళ్ళీ మీరు చెప్పారు వస్తువులతో మాట్లాడండి అని. ఆ రోజు అడిగాను అన్నట్టు నేను, ఎందుకు ఇట్లా అవుతుంది అని. అంటే దాని కింద క్లాత్ ఒకటి చేంజ్ చేస్తాం మేడం మేము. అయితే చేసినప్పుడు దాన్ని లాగామంట, అంటే కొద్దిగా డిస్టర్బ్ అయింది అన్నట్టు. అందుకని ఇట్లా అయింది, సారీ అట్లా చెప్పుకుంటే ఇదవుతుంది అని చెప్తే చెప్పుకున్నాం మేడం. మార్నింగ్ మేము లేచేసరికి ఆటోమేటిక్ వచ్చేసింది మేడం అది. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవన్నీ మన చైతన్యంలో భాగాలే కాబట్టి చక్కగా స్పందిస్తాయి అవన్నీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మన టర్స్ నుంచి కూడా ఒక బ్యాచ్ తయారు చేయకూడదు అమ్మా, అలాగే ఫ్రీ సర్వీస్ చేయడానికి. చక్కగా మీరు ఎవరో చెప్పారు కదా ఇందాక, చాలా బాగుంది అది. తప్పకుండా అండి, తప్పకుండా చేద్దాము. అది చేసినప్పుడు నాకు తప్పకుండా పెట్టండి దాంట్లో. అలాగే అలాగే అండి, మన అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి చేద్దామండి. ఎందుకంటే అందరూ మెడిటేషన్స్ ఉంటారు కాబట్టి ఆలస్ ఒకేలా ఉంటది కదా అని. అవునవును, అవునమ్మా, తప్పకుండా చేద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి లీవ్ అవుదాము. తప్పకుండా మీ ప్రాక్టీస్ అంతా చేయండి, డైరీ రాయాలి, అఫర్మేషన్స్ చదవాలి, తర్వాత నేను చెప్పిన మ్యాజిక్ మంత్రాస్ యూజ్ చేయాలి. ఓకే, లాట్ ఆఫ్ అబౌండెన్స్ తో మనం డైలీ జీవిస్తున్నాము, అందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.